వెల్కమ్ బ్యాక్. రెండు రోజుల కిందట హైదరాబాద్ లో చిరుత కలకలం సృష్టించింది. మైలార్ దేవపల్లి ప్రాంతంలో హైవే మీద కూర్చుని అందర్నీ హడలెత్తించింది. పారిపోయే క్రమంలో సుభాని అనే లారీ డ్రైవర్ పై దాడి చేసింది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యాయి. చిరుత డ్రైవర్ మీద దాడి చేస్తున్న దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరిని భయపెట్టేలా ఉన్నాయి. అయితే ప్రస్తుతం రెండు రోజుల క్రితం చిరుత అటాక్ చేసిన సుభాని ప్రస్తుతం ఎన్టీవీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సుభాని గారు నమస్తే. లారీ అక్కడ టీ తాగి వచ్చాను, బండి దగ్గరికి వచ్చాను, బండి దగ్గరలోనే ఉండండి అది. లారీ దగ్గరకు వచ్చేటప్పటికి దగ్గర ఉన్నాం, దగ్గరలో ఉన్నాం. కొద్దిగా పరిగెత్తుకు వచ్చి మీరు పడిపోయిందండి. ఫోన్ ఎన్ని సార్లు చేస్తున్నారు? ఎటువంటి గాయాలైనా మీకు అవడం జరిగిందా ఆ టైంలో? మీ మీద అటాక్ చేసింది, కాలు పట్టుకున్న దృశ్యాలు అయితే సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కాలు గట్టిగా విన్నాను, కాలుకి ఇవ్వండి, కాలు కాలికి గాయాలు గట్టిగా అయ్యాయండి. కాలికి ట్రీట్మెంట్ తీసుకున్నారు? అక్కడ చేయించేసి ఫస్ట్ ఎయిడ్ చేయించేసి పంపిస్తారండి. మా ఊరు కాకినాడ దగ్గర ఎలేసం వెళ్ళిపోయానండి. అక్కడ అటాక్ చేసిన తర్వాత మీరు డోర్స్ క్లోజ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఎటు వెళ్ళింది చిరుత అనేది మీరు చూసారా? అసలు చూసే ప్రయత్నం చేశారా సందర్భంలో? చూసాను, అలా లోపల తొప్పుల్లోకి వెళ్ళిపోయిందండి, అటు అడవిలోకి. ఆ సమయంలో మీతో పాటు ఇంకా ఎవరైనా వ్యక్తులు ఉన్నారా అక్కడ? కేవలం ఇద్దరు వ్యక్తులు, అంటే మీరు మీతో పాటు ఇంకొక వ్యక్తి మాత్రమే మాకు వీడియోలో కనిపిస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా వ్యక్తులు ఉన్నారా అక్కడ మీతో పాటు? మా డ్రైవర్ అండి, వేరే వాడు, మా క్లయింట్ ఉన్నాడండి. రైట్. అలాగే దాడి చేసిన తర్వాత మీ లారీ కిందనే చిరుత చాలా సేపు ఉండడం జరిగింది. సో ఆ టైంలో మీరు ఏం చేశారు అంటే అక్కడే ఉండిపోవడం జరిగిందా? అర గంట అలా చూస్తా ఉండండి మంచిదారు. అక్కడే ఉండిపోయాం, బండిలోనే ఉండిపోయాను, క్యాబిన్ లో ఉండిపోయాను. దాదాపుగా ఎంత సమయం ఉందండి సుభాని గారు అక్కడ? పావు గంట ఉందండి బండి కింద. రైట్. ఆ టైంలో అసలు అక్కడ ఎవరికైనా సమాచారం అందిద్దామని పోలీసులకు గానీ లేకపోతే ఎవరికైనా కాల్ చేద్దామని అనిపించిందా? ఎలా చెప్పారు, ఎవరికైనా చెప్పారా మీరు తర్వాత దాని గురించి? తర్వాత పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పానండి. చెప్తే బండి అది వెళ్ళిపోయిన తర్వాత పారు కుక్కలు పది కుక్కలు వచ్చి అరిసేయండి, అరిసేటప్పటికి అది పారిపోయిందండి. అది వినిపిస్తుందా మీకు? చెప్పండి. హలో. ఎస్, ఆ రోజు అసలు అక్కడ ఏం జరిగింది, ఎగ్జాక్ట్ గా మీరు ఎప్పుడు చూసారు ఏంటి అనేది దాని గురించి చెప్పండి. ఉదయం 9 గంటలు చూసామండి, 9 గంటలకి దాడి చేసిందండి. చూసేటప్పటికి పరిగెట్టుకు వచ్చేసి మీరు పడిపోయిందండి. అది దాన్ని తప్పించుకొని వెళ్ళి బండి ఎక్కేసేటప్పటికి కాలు పడేసిందండి. రైట్. మీతో పాటు ఇంకా కొంతమంది వ్యక్తులు, అంటే మీరు మీ డ్రైవరే కాకుండా ఇంకా కొంతమంది వ్యక్తులు చుట్టుపక్కల ఎవరైనా చూసిన వాళ్ళు అక్కడ నుంచి కాపాడే ప్రయత్నం చేశారా? అసలు అక్కడ వరకు వచ్చారా? ఇంకెవ్వరు లేరండి, మీ ఇద్దరు ఉన్నాండి అది మీద. ఎవరు రాలేదండి ఇంకా. రైట్. అంటే మేము ఈ వీడియోలో చూస్తున్నప్పుడు మీరు చిరుతను చూసి పరుగు పెట్టుకుంటూ వచ్చి లారీ దగ్గరికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంటే చిరుతను మీరు ఎక్కడ చూసారు, అంటే లారీ దగ్గరలో ఉన్నటువంటి గోడ దగ్గర ఉన్నదా లేకపోతే ఎక్కడి నుంచైనా పరిగెట్టుకుంటూ వస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూసారా? గోడ దగ్గర నుండి వచ్చినాను, కింద డివైడర్ పక్క నుండి పరిగెట్టుకు వచ్చినాను, కింద నుండి రైల్వే ట్రాక్ దగ్గరలో డివైడర్ కింద నుండి పరిగెట్టుకు పైకి వచ్చేసినండి ఎగిరి. ఆ సమయంలో ఆ చుట్టుపక్కల ఇంకెవరు కనిపించలేదా, అంటే ఆ పులి వస్తున్నటువంటి దారిలో కూడా ఎవరు లేరా వ్యక్తులు? ఎవరు లేరండి అక్కడ, ఎవరు లేరండి. అంటే లాక్డౌన్ ఉంది కదండి, షాపులన్నీ కట్టేస్తున్నారండి అందరూని. మా ట్రాన్స్పోర్ట్ ఆయన కాశీనాథ్ గారు వస్తారని చెప్పి చూస్తున్నాను, లోడింగ్ చెప్తారని. ఎవరు రాలేదండి. రైట్. ఆ తర్వాత పోలీసులకు కాల్ చేయడం జరిగిందా మీరు? లేదండి, ఆ పులి అలా పారిపోయాక బండి సెల్ఫ్ కొట్టుకుని వెళ్ళి దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళానండి. టీవీ వాళ్ళ దగ్గరికి, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకెళ్లారండి. ఇమీడియట్ గా ఎవరు హెల్ప్ అందించారు మీకు, అంటే అప్పటికే మీకు గాయమై ఉంది?
క్షేమ సమాచారం తెలుసుకోవడం జరిగిందా ఎవరైనా వచ్చారా మిమ్మల్ని పలకరించడానికి మా ఊళ్ళో ఎవరు రాలేదండి ఏలేశ్వరం ఎవరు రాలేదండి మరి ఏలేశ్వరండి కాకినాడ పక్కన ఏలేశ్వరం మీరు ప్రస్తుతం అక్కడ లారీ ఆపి ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో మీరు లారీ ఆపి అక్కడ పార్కింగ్ చేసున్న ఆ ప్లేస్ ఏరియా ఏంటండి అసలు అది అది గగన్పాడు ఏరియా అండి గగన్పాడు సుబానిగర్ మీ వాయిస్ కట్ అవుతుంది మళ్ళీ ఒకసారి చెప్పరా సంసబద్ గానుండి గిల్తికికు గగన్పాడండి గగన్పాడ ఏరియా అండి అది హలో yes yes సుబానిగర్ ఇంతకు ముందు ఎప్పుడైనా అక్కడ పార్కింగ్ చేయడం జరిగిందా మీరు ఆ గగన్ అక్కడ కంటిన్యూ ఎప్పుడు వస్తా ఉంటాను నేను లోడింగ్ లాటా చేసుకోవడానికి అక్కడ ఆఫీస్ దగ్గరికి అంటే ఆ చుట్టుపక్కల ఏదైనా అటవీ ప్రాంతం లాంటిది గాని ఏదైనా ఉండడం జరిగిందా అంటే ఎటువైపు నుంచి చిరుత రావడం జరిగింది అక్కడ మేము చూస్తున్నంత వరకు ప్రతి చోట కూడా రోడ్లు ఇవే కనిపిస్తూ ఉన్నాయి మాకు వాహనాలు కనిపిస్తున్నాయి ఏ ప్రదేశం నుంచి వచ్చిందంటారు అసలు అనుకోకండి వచ్చిందండి అది అసలు వచ్చేది కాదండి ఊళ్ళో సిటీలో ఏంటి అది ఎటువైపు నుంచి వచ్చి ఉండొచ్చు అంటారు సరైన ట్రీట్మెంట్ అయితే తీసుకోండి ఖచ్చితంగా టేక్ కేర్ థాంక్యూ సో మచ్ సుబానిగారు